తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ హైదరాబాద్ లో కోవిడ్ కలకలం కలిగిస్తోంది కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రి నీలోఫర్లో పద్నాలుగు నెలల శిశు బాలుడికి కోవిడ్ నిర్ధారణ అయినట్లు తేలింది అయితే బాలుడి ఆరోగ్యం స్థిరంగానే ఉందని హాస్పిటల్ సూపరింటెంట్ ఉషారాణి వెల్లడించారు డిసెంబర్ పద్దెనిమిదిన న్యూమోనియాతో చిన్నారిని హాస్పిటల్లో చేర్పించారని దగ్గు జలుబు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించాయని ఆమె వివరించారు అన్ని న్యూమోనియా కేసులకు కరోనా టెస్టులు చేస్తుంటామని అదేవిధంగా బాలుడికి కూడా కోవిడ్ నిర్ధారణ అయిందని చెప్పారు శాంపిల్స్ ను టెస్టింగ్ కు పంపించగా నిర్ధారణ అయిందని వివరించారు అయితే బాలుడి తల్లిదండ్రుల్లో కరోనా లక్షణాలు లేవని పేర్కొన్నారు అలాగే భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ మహిళ కోవిడ్ పాజిటివ్ గా తేలిందని సూపర్ వెల్లడించారు కొత్త వేరియంట్ జడ్ ఎన్ వేరియంట్ నిర్ధారణ కోసం ఆ శాంపిల్స్ పూణేకు పంపామన్నారు ఎంజీఎం లో యాభై పడకలు సిద్ధం చేశామన్నారు ఈ వేరియంట్ చాలా ప్రమాదకరమని తెలుస్తోందని చంద్రశేఖర్ అన్నారు కోవిడ్ కిట్లు సిద్ధం చేస్తున్నామన్నారు సూచనల ప్రకారం అంత అప్రమత్తంగా ఉన్నామన్నారు ప్రజలు ఆందోళన చెందవద్దని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రజలు గ్రూపులుగా వెళ్లవద్దని మాస్కులు తప్పకుండా వాడాలని చంద్రశేఖర్ సూచించారు